వ్యక్తిని వ్యక్తిత్వంతో గుర్తించడం అంబేద్కర్ నిజమన్నారు రాష్ట్ర ఫిట్ ఇండియా అధ్యక్షులు కొంకటి శేఖర్. మనిషి కంటగట్టిన కులాన్ని రద్దు చేసి ఎలాంటి హీనమైన గుర్తింపులు లేకుండా చేయడమే భీమ్ దీక్ష ఆశయమన్నారు. దీక్ష ద్వారా స్వీరులుగా మారిన వారికి సంపూర్ణ మనశ్శాంతి, ఆరోగ్యం, జ్ఞానం, దృఢ సంకల్పం, ఖచ్చితమైన లక్ష్యాలు, ఇతర విజయ రహస్యాలు సమకూరుతాయన్నారు. దీక్ష ద్వారా ప్రతి స్వీరో జీవితానికి కావలసిన మానసిక స్థైర్యం, సానుకూల దృక్పథం, సమాజంలో సోదరభావం, బలమైన కుటుంబ సంబంధాలు ఏర్పరచుకుంటారన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు స్వేరోస్ ఆధ్వర్యంలో 10K రన్ నిర్వహించారు. ఈ 10K రన్ను రాష్ట్ర ఫిట్ ఇండియా అధ్యక్షులు కొంకటి శేఖర్, ఎక్సైజ్ సిఐ సిహెచ్ రమేష్, ఎస్ఐ నారాయణ బాపులు ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి 10K రన్ ప్రారంభించగా ఎలిగేడు అంబేద్కర్ చౌరస్తా నుంచి బౌద్ధ స్థూపం వరకు కొనసాగింది. మహనీయుల జయంతి వారోత్సవాల సందర్భంగా మార్చి 15వ తేదీన స్వేరోస్ ఆధ్వర్యంలో ధూళికట్ట బౌద్ధ స్థూపం వద్ద భీమ్ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర పీఠ అధ్యక్షులు కొంకటి శేఖర్. ఈ భీమ్ దీక్ష కార్యక్రమంపై అవగాహన కోసమే ఎలిగేడు అంబేద్కర్ చౌరస్తా నుంచి బౌద్ధ స్థూపం వరకు 10K రన్ నిర్వహించామన్నారు. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. భీమ్ దీక్ష విజయవంతం చేయడం కోసం ఎలిగేడు జోలపల్లి, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని రామగుండం ఎక్సైజ్ సిఐ రమేష్ అన్నారు. మార్చి 15న ధూళికట్ట బౌద్ధ స్థూపం దగ్గర స్వేరోస్ సంస్థ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష కార్యక్రమం మొదలవుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ గారు మరియు బుర్ర గోవర్ధన్ గారు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడ ఈరోజు 10K రన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎలిగేడు మండలం, జూలపల్లి మండలం అండ్ పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసింది. జయంతి ఉత్సవాలు సందర్భంగా మన ధూళికట్ట మార్చి 15 తారీఖున ధూళికట్ట బౌద్ధ స్థూపం అక్కడ ఆ ఏరియాలో మన భీమ్ దీక్ష అని నిర్వహించడం జరుగుతుంది. అందులోనే భాగంగా మన అడిషనల్ డీజీపీ గారు ప్రవీణ్ కుమార్ కూడా సార్ కూడా రావడం జరుగుతుంది. మరి మనకి అంబేద్కర్ అంటే తెలుసు, మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే కూడా దానికి అంబేద్కర్ కారణమే. నేను ఒక మహిళ ఈరోజు రాజకీయ నాయకురాలిని కావడం కూడా ఆయనే రాసిన రాజ్యాంగం వల్లనే. కాబట్టి యూత్ కూడా అందరూ ఆయన